సమస్యలపై ఆయన దృష్టి పెట్టలేదు. ఎన్నికల తరుణంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో బాగోలేదు. కనీసం నిరుద్యోగులకు న్యాయం చేయమని పలుమార్లు కోరినప్పటికీ కూడా, విశాఖ వచ్చినప్పుడు కూడా అతను ఏ రకమైన పట్టించుకోకపోగా నిరుద్యోగులకు పూర్తిగా ఉక్కు పోదం మోపినటువంటి ఈ యొక్క జగన్ ప్రభుత్వం ఇకపై మా వద్దు అనే నినాదంతో మేము ముందుకొచ్చాం. ఏపీ నిరుద్యోగ చేసి సంపూర్ణంగా ఈ యొక్క కూటమికి, బీజేపీ టీడీపీ జనసేన కూటమికి, మేము రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు మద్దతు ఇస్తున్నాం. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని కల్పిస్తామని చెప్పి ఏదో పుకార్లు వస్తున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులు అన్ని జిల్లాల నుండి కూడా రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి వెనకాల ఒక సైనికులుగా, ఒక సిపాయిలుగా, ఏపీ నిరుద్యోగులుగా ఎన్నికలు జరిగి పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా నిరుద్యోగులుగా మేము నడుం బిగిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా నిరుద్యోగుల తరఫున మరి అచ్చయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు కూడా మరి పవన్ కళ్యాణ్ గారితో పోటు మాకు మద్దతు ఇచ్చారు. మేము ఈరోజు చాలా సంతోషంగా ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మెగా డిఎస్సీ గురించి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ డిఎస్సీ కానిస్టేబుల్, మరి లైబ్రరీ సైన్స్, జేఎల్డిఎల్తో పాటు విశ్వవిద్యాలయంలో అన్ని ఖాళీలు ఉద్యోగ వయ పరిమితి పెంచి వారు అమలు చేస్తామని చెప్పి మాకు మాటిచ్చారు. ఏపీ నిరుద్యోగ చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా ప్రతి అసెంబ్లీలో ఈ 2 రోజులు విస్తృతంగా పర్యటించి ప్రచారం చేసి కనీసం ఒక్కొక్క వ్యక్తి 100 ఓట్లు వేయించి కూటమిని అధికారంలోకి తేవాలి. అదేవిధంగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసి తీరాలి. తీరుతో మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటూ మోడీ ప్రపంచాన్ని ఈ యొక్క రాష్ట్రంలో మరొకసారి చవి చూస్తారని చెప్పి హెచ్చరిస్తూ, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి బెదిరిస్తున్నారో ఖబర్దార్, పవన్ కళ్యాణ్ గారు వెంట మేము, పవన్ కళ్యాణ్ గారు వెంట నిరుద్యోగులు ఉన్నారని చెప్పి హెచ్చరిస్తూ, దయచేసి ముద్రగడ పద్మనాభం గారు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం. జాబ్ కావాలంటే